ఏవండి, మనకి పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది, మనకిద్దరు పిల్లలు ఉన్నారు. మీరు ఇలాగే తాగుతూ ఉంటే మన పిల్లల భవిష్యత్ ఏం కావాలండి? ఇప్పటి నుంచి తాగద్దండి. నన్నే తాగద్దంటావా నువ్వు? నువ్వన్నా చెప్పత్తా. అలాగే అమ్మా, కొట్టగాకు నాయన. అలాగేనమ్మా. నా కొడుకు తాగే తాగేది, పోయి పని చూసుకోపో. లారీ పోయి వచ్చిన డబ్బులు ఎంత వచ్చింది నాయన? 10,000 వచ్చింది మా. అవునా? ఖర్చులకు 1,000 రూపాయలు పెట్టుకొని మిగతా డబ్బులు ఇచ్చినైనా? అలాగేనమ్మా. నేనెంచుతా నాయనా. అలాగేనమ్మా. ఇదేనాయనా, జౌలో 1,000 రూపాయలు పెట్టినా వాడుకో, జాగ్రత్త. సరే అమ్మా. అబ్బా, ఇంకో కోట రేస్తే కానీ తలనొప్పి తగ్గదు. ఇట్రా, జోబిలో 1,000 రూపాయలు ఉండాల, 500 ఉంది. 500 ఎందుకు తీసినావు? నేను తీలేదండి. మళ్ళా తీసింది కాక మళ్ళా అబద్ధాలు. ఇంకోసారి నా జోబిలో లెక్క తగిలే అనుకో ఉంటది. భగవంతుడా, ఎందుకు నా తలరాత ఇలా రాసావు? ఏమ్మా, 9,000 డబ్బులు పంపించి అందాయా? అందాయమ్మా. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా. ఎవరికత్తా డబ్బులు పంపించింది? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏవండి? ఏం చెప్పు. నువ్వు సంపాదించిన డబ్బులు మీ అమ్మ మీ చెల్లెలకు పంపించిందండి. మా అమ్మ మా చెల్లెలకు పంపించుకుంటుందో మా అక్కకు పంపించుకుంటుందో నీకు అవసరమా? ఏందే, నాకు నా కొడుకు పుల్లలు పెడుతుండవా? ఇందులో పుల్లలు పెట్టడానికి ఏముందత్త? నిజంగానే నీ కూతురికి పంపించుకున్నావు కదా. అవునే పంపించుకున్నా. నువ్వు సంపాదించినవా? నీ పుట్టింటి నుంచి తెచ్చినవా? ఏం హక్కుందని అడుగుతున్నావు? ఇంట్లో నుంచి బయటికి పో అత్త. నా మొగుడు సంపాదించిన ఇంట్లోంచి నన్నే బయటికి పొమ్మంటవా? మా అమ్మకి ఎదురు తిరుగుతావా? నీ మొగుడు సంపాదించిన ఇంటి మీద నీకు హక్కు ఉండొచ్చు, నా మొగుడు సంపాదించిన డబ్బుల మీద నాకు హక్కు లేదా అత్త? హే, అన్నం పెట్టుకోండి అయ్యా. ఉప్పు లేదు, కారం లేదు. ఎలా ఉంటుందండి, నువ్వు సంపాదించిన దాంట్లో సగం మీ అమ్మకి, నువ్వు తాగడానికే సరిపోతుంది. ఇంట్లోకి ఉప్పు తెచ్చారా కారం తెచ్చారా?